జగన్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులను నిర్వీర్యం చేస్తుందని వాళ్లకు రావాల్సిన పింఛన్లను మంజూరు చేయకుండా ఇవ్వాల్సిన రాయితీలను ఇవ్వకుండా తాత్సారం చేస్తోందంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షుడు పూదోట ఆంటోనీ సునీల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సమస్యలను తీవ్రతరంగా ఉన్నాయని, గతంలో టీడీపీ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికై 100 కోట్లను వెచ్చించిందని గుర్తు చేశారు. 3 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులను నిర్వీర్యం చేసే పనిలో పడిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని నేను, తెలుగుదేశం పార్టీలో విభిన్న ప్రతిభావంతుల కమిటీని బాబు గారు నాయకత్వంలో నియమించారండి. ఏ జాతీయ పార్టీ కానీ రాష్ట్ర పార్టీలో కానీ ఇంతవరకు విభిన్న ప్రతిభావంతుల కమిటీ లేదండి. ప్రప్రథమంగా తెలుగుదేశం పార్టీలో విభిన్న ప్రతిభావంతుల కమిటీ పెట్టారండి. అదే దాంట్లో భాగంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇవాళ మేము పర్యటిస్తున్నామండి. దాంట్లో భాగంగా ఇవాళ విజయనగరంలో మేము కమిటీల నిమిత్తం వచ్చామండి. మేము కమిటీలు రాష్ట్రం వైడ్గా కమిటీలు నియమించి వికలాంగులకు విభిన్న ప్రతిభావంతులకు జరుగుతున్న అన్యాయం మేము మా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మేము మోటార్ వెహికల్స్ ఇచ్చామండి, ల్యాప్టాప్లు ఇచ్చామండి, మేము వివాహానికి 1 లక్ష రూపాయలు ఇచ్చామండి, స్కీమ్ ఇచ్చామండి, సబ్సిడీ లోన్స్ ఇచ్చామండి. మేము మా గతంలో మోకాలు పోయిన వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మేము మోకాళ్ళు వేపించామండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అసలు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం అనేది లేదు. దాదాపు 100 కోట్లు పెట్టి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో 2000 వెహికల్స్ ఇచ్చామండి. ఇవాళ అసలు ఆ సంక్షేమం అనేది లేదు. విభిన్న ప్రతిభావంతులు అనే వాళ్ళు ఈ రాష్ట్రంలో అసలు ఉన్నారా, ఆ కమిటీ ఉందా లేదా అని కూడా తెలియదండి. మేము ఈ కమిటీలు వేసుకున్న తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కలెక్టరేట్లకు ముట్టడించి ధర్నాలు చేస్తామండి. మేము ఈ పార్లమెంటు నియోజకవర్గంలో మేము విభిన్న ప్రతిభావంతులకు ఒక పార్లమెంటు నియోజకవర్గంలో విభిన్న ప్రతిభావంతులు నిత్యావసర వస్తువులు ఇద్దామని అనుకున్నామండి. అవి డిస్ట్రిబ్యూషన్ చేస్తామండి.